ఈరోజు కార్యక్రమం చూద్దాం. దానికన్నా ముందుగా చింతలు బాపే చిత్రాంగి పూజను మనం జరుపుకోబోతూ ఉన్నాం. పౌర్ణమి గడియలలో 28 గురువారం నాడు పుష్య పౌర్ణమి, గురువారం నాడు పుష్య గురువారము అత్యంత శ్రేయోదాయకం. అందులో పౌర్ణమి వచ్చింది ఈసారి, నిజంగా ఇది ఉత్కృష్టం. ఇది రాబి కాంబినేషన్స్ అంత తేలిగ్గా. గురువారము, పౌర్ణమి, పుష్యమాసం. పుష్య గురువారానికి చాలా గొప్ప ఆధ్యాత్మికత సంతరించుకుని ఉంది. ఆ రోజు మంత్రోపదేశము, మంత్రజపము, అలాగే నూతన వస్తువులు ఖరీదు చేయటము, బంగారం అవ్వచ్చు, వెండి అవ్వచ్చు, గృహాలు అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు. పుష్య గురువారం చాలా 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 ఉత్కృష్టం. ఉడుపులో చూడండి, కృష్ణుడికి బ్రహ్మాండమైనటువంటి పండుగ చేస్తారు ఆ రోజు. ఆ శ్రీమన్నారాయణుని, ఆ లక్ష్మీదేవి తల్లిని ఎవరైతే కొలుస్తారో ఆ రోజు విశేషమైన ఫలితాలు ఉంటాయని మన ఇతిహాసాలు, పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. అటువంటి ఉత్కృష్ట గడియలలో తులసి ఎంత ప్రీతికరమో, చిత్రాంగి కూడా అంత ప్రీతికరము. ఇది ఎక్కడ కనపడదు. చాలా గుహ్యమైనటువంటి అంశాలు ఇవన్నీ, రహస్యమైనటువంటి అంశాలు. అందుకే పుష్య పౌర్ణమి నాడు చిత్రాంగితో పూజించబోతూ ఉన్నాం మహాయంత్రాన్ని. కాబట్టి ఆ పూజించిన చిత్రాంగి ఆకులను మరలా మీకు పంపిస్తాం. వాటిని దహనం చేయటం ఎలా కార్యక్రమాలు మరలా నేను తెలియజెప్తాను. ముఖ్యంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్థాపన చేసుకున్న వారు ఈ పుష్య పౌర్ణమి నాడు స్వయంగా 10 గంటలకు నేను లైవ్ ఇవ్వబోతూ ఉన్నాను మహాయంత్రం నుంచి. ఇంకా మొదలు పెట్టబోతున్నాం మహాయంత్రాన్ని. ఇక్కడ ఆ పౌర్ణమి ద్వారాలు తెరుచుకున్న తర్వాత ఆ కిరణాలు యంత్రాన్ని స్వీకరించటం, యంత్రం స్వీకరించటం, ఆ యంత్రం నుండి మీ గృహాలలో ఉన్న సాయి దివ్య రక్షా కవచాలకు ప్రసరింపచేయటం, ఆ శక్తిని, ఆ క్రియ లైవ్లో మీ అందరితో, యంత్రాలు తీసుకున్న వారందరితో కూడా చేయించటం అనేది జరుగుతుంది. అవకాశం ఉన్నవారు, అవకాశం లేకపోతే బాధపడకండి, నేను ఎలాగూ చేస్తా. కాబట్టి విశేషమైన పుష్య పౌర్ణమి నాడు ఉత్కృష్టమైన గడియలలో అద్భుతమైన శక్తి ప్రసరణ కార్యక్రమం చేసుకోబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఆనందదాయకం. అలాగే అపాయింట్మెంట్స్, విజిటింగ్ 30వ తారీఖు ప్రారంభిస్తున్నాం. ఈ నెల 30, 30, 31 శనివారాలు. చాలామంది ఏమడుగుతున్నారంటే గురువారం కాకుండా శనివారాలు అపాయింట్మెంట్స్ ఇస్తే బెటర్ కదా, మాకు ఈజీగా ఉంటుంది. అవును, కరెక్టే, మీరు అన్నది సబబే, దానికి ఏకీభవిస్తున్నాను నేను. గురువారం కాకుండా శనివారము, ఆదివారము ఉంటాయి. ప్రతి శనివారం, ఆదివారం అపాయింట్మెంట్స్ ఉంటాయి, ఎవ్రీ సాటర్డే, సండే. అలాగే మహాయంత్రాలయ దర్శనానికి వచ్చేవారు కూడా శనివారాలు ప్లాన్ చేసుకోండి. ఎంత దూరంగా ఉంది కాబట్టి చక్కగా వస్తారు, ప్రశాంతంగా దర్శనం చేసుకుంటారు. నాతో మాట్లాడేవారు నాతో మాట్లాడతారు. అఫ్కోర్స్ అపాయింట్మెంట్ తీసుకుంటేనేనా గురూజీతో మాట్లాడేది, అట్లా ఏం లేదు. అంటే సమస్య కోసం అపాయింట్మెంట్, అలా కాకుండా జనరల్గా మాట్లాడడానికి అదేమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చక్కగా మనం జరుపుకోబోతూ ఉన్నాం. దానికన్నా ముందుగా మీరు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు మా సాయి కార్యక్రమంలో ఎవరిని చూపించబోతున్నారు అని. మన సాయి కుటుంబ భక్తురాలు ఆ తల్లి యొక్క ఇంటిని మనం చూద్దాం, గృహాన్ని, పూజా మందిరాన్ని.